హాయ్, దిస్ ఇస్ రఘు. వెల్కమ్ టు వజ్ద టీవీ. ముందుగా మూవీ అప్డేట్స్. బాలీవుడ్ హీరోయిన్తో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన విజయ్ దేవరకొండ. మొన్న మధ్య వరల్డ్ ఫేమస్ లవర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ మరో డిజాస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన నటన అద్భుతంగా ఉన్నప్పటికీ వీక్ కథ, ఆ వీక్ కథని సరిగ్గా నడిపించే సత్తా దర్శకుడికి లేకపోవడంతో ఆ సినిమా డిజాస్టర్ అయింది. అలాగే ఏ రొమాంటిక్ సినిమాలో విజయ్ దేవరకొండ నటించినా అందులో అర్జున్ రెడ్డి క్యారెక్టరే మాత్రమే కనిపిస్తోందని ప్రేక్షకులు నిరాశపడుతున్నారు. కాస్త కోపడినా అర్జున్ రెడ్డియే కనబడుతున్నాడంటే ఆ సినిమా ప్రభావం ఇప్పటిలో పోదని స్పష్టమవుతుంది. అందుకే విజయ్ ఒక ఇక లవ్ స్టోరీ సినిమాలో చేయనని ప్రమాణం కూడా చేశాడు. ఇకపోతే ఈ సినిమా ద్వారా ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. వాస్తవానికి ఆమె రక్తంలోనే నటన ఉండడం వలన ఫస్ట్ సినిమాలోనే తన యాక్టింగ్ టాలెంట్ను చూపించుకొని కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్న హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండకి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోని పరిశీలిస్తే రాత్రి సమయంలో నడి రోడ్డు పైన విజయ్ దేవరకొండ ఒక బైక్పై కూర్చొని ఉండగా బాలీవుడ్ హీరోయిన్ ఆ బైక్ ముందు భాగంపై కూర్చుంటుంది. వీరిద్దరూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని రొమాంటిక్గా చూస్తుంటారు. అయితే ఈ ఫోటోలో ఉన్నది చుంకీ పాండే కూతురు అనన్య పాండే అని తెలుస్తుంది. ఈమెతో విజయ్ రొమాన్స్ చేస్తుండగా ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. అయితే ఇది కేవలం ఫైటర్ సినిమా షూటింగ్లో ఒక భాగమని తెలుస్తుంది. ఫోటో కాస్త నెట్టింట వైరల్ అవడంతో సినీ బృందం బాగా కోపంగా ఉందని సమాచారం. సినిమా పూర్తవ్వక ముందే షూటింగ్కు సంబంధించిన వీడియోలను ఫోటోలను లీక్ చేయడంలోనే చాలా ఘోరమైన పని అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ని అతిథిగా పాత్రలో నటించడని పూరి జగన్నాథ్ భావిస్తున్నారట. మరి మైక్ టైసన్ అందుకు ఒప్పుకుంటారో లేదో చూడాలి. సో ఇవి వాళ్ళ లేటెస్ట్ మూవీ అప్డేట్స్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తున్నాను వజ్దా టీవీ. ప్లీజ్ డు లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.